హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్ ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి రైల్వే బ్యాంక్ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ అలానే ఇతర ని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చందన్ లక్స్ లో కంప్లీట్ కోర్సెస్ పైన ఆఫర్ చేయడం జరుగుతుంది క్లాసెస్ అనేవి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సెపరేట్ గా అవైలబిలిటీ ఉంటాయి ఒకసారి ఇక్కడ బ్యాంక్ రైల్వే కాంబో ప్యాక్ చూసినట్లయితే ఇది ఫోర్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అవైలబిలిటీ ఉంది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం గా ఉంటాయి మొత్తం క్లాసెస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట అలా ఎవరికి విద్యార్థులు ఎస్ఎస్ సీజిఎల్ సిఎస్టీఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ ఎక్సమ్మ వాళ్ళ కోసం కూడా ఎస్ఎస్ స్పెషల్ బ్యాచెస్ అవైలబిలిటీ ఉంది బ్యాచెస్ కోర్స్ మూడు వేల ఆరు వందల రూపాయలకి ఆఫర్ ఉంది ఇంగ్లీష్ మీడియం తెలుగు క్లాస్ అని సెరేట్ అవైలబిలిటీ ఉంటాయి ఇందులో మీకు క్లాసెస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరి విద్యార్థులు రైల్వే సంబంధించి ఎన్టీపీసీ గ్రూప్ డిఎల్పీ టెక్నీషియన్ జే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి ఒకవేళ అన్ని కవర్ అయ్యేలా స్పెషల్ బ్యాచ్ తీసుకోవాలనుకుంటే కనుక మీకు రెండు వేల రెండు వందల యాభై రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది ఇందులో మీకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు మీడియమ్ లో క్లాస్ అని సెపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి ఇందులో మీకు క్లాసెస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో పిఓ క్లర్క్ ఎగ్జామ్ రాయాలనుకున్నారో అది ఎస్బీఐ అవ్వచ్చు ఐబీపీఎస్ అవ్వచ్చు రీజనల్ రోడ్ బ్యాంక్స్ అవ్వచ్చు వాళ్ళకి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ అనమాట మనకి కంప్లీట్ గా సిలబస్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది ఇది మనకి మూడు వేల ఆరు వందల రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది ఇది మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది ఇంగ్లీష్ మీడియం తెలిమీయం రెండు మీడియం కో క్లాస్ అనే గా అవైలబిలిటీ ఉన్నమాట అని ఎవరి విద్యార్థులు గ్రూప్ ప్రిపేర్ అవుతున్నారో ఆంధ్రప్రదేశ్ సరే తెలంగాణ సరే వాళ్ళ కోసం గ్రూప్ టూ స్పెషల్ బ్యాచ్ అనేది కేవలం ఎనిమిది వందల తొమ్మిది వందల రూపాయలకి ఆఫ్ అవైలబిలిటీ ఉంది ఇంగ్లీష్ మీడియం తెలియ రెండు మీడియం క్లాస్ అనేది అవైలబిలిటీ ఉంది అనమాట అని ఎవరికి విద్యార్థులు సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకున్నారు జనరల్ స్టడీస్ సంబంధించి అది తెలంగాణ మూవమెంట్ అవ్వచ్చు తెలంగాణ హిస్టరీ అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అవచ్చు హిస్టరీ అవ్వచ్చు ఎకానమీ అవచ్చు పాలిటీ ఏ సింగల్ సబ్జెక్ట్ అయినా సరే కేవలం నాలుగు వందల తొమ్మిది రూపాయలకి ఆఫర్ అయిబిలిట్ ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం క్లాస్ తెలుగు మీడియం క్లాస్ సబ్జెక్ట్ సబ్బెట్ అవుతున్నాయి మీరు ఈ క్లాస్ సంబంధించి డెమో వీడియోస్ కూడా చూడొచ్చు క్లాస్ నచ్చిన జాయిన్ అవ్వచ్చు ఒకవేళ ఇంకా ఏమి సందేహాలు ఉంటే కనుక కింద స్కూల్ నేను మనకి కాల్ చేయండి ఏదంటే చాలా వచ్చేసి అప్లోడ్ చేసుకుని కోర్స్ తీసుకోండి బేసిస్ ఆమ్లాలు క్షారాలు ఈ ఆమ్లాలు క్షారాలతో పాటు లవణాలు కూడా వచ్చేస్తాయి లవణాలు మరి ఏంటివి ఏంటి ఒకసారి చూద్దాం ఆమ్లాలు ఆమ్లాలు క్షారాలు లవణాలు అండి మరి ఆమ్లాలు క్షారాలు మరి వేటిని ఆమ్లాలు అంటాము వేటిని క్షారాలు అంటాము వేటిని లవణాలు అంటాము మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం ఒక పదార్థం అంటే ఆల్రెడీ మనం డిస్కషన్ చేసాం ఆ పదార్థం అనేది నోట్లో పెట్టుకున్నట్లయితే జనరల్గా ఎలా చెప్తామంటే ఆమ్లము క్షారమని ఎలా చెప్తామంటే నోట్లో పెట్టుకోండి నోట్లో పెట్టుకున్నామంటే అర్థం ఏంటిదంటే దాని రుచిని చూసినాం ఆ రుచిని బట్టి రుచిని బట్టి పదార్థాలను మూడు రకాలుగా విభజించవచ్చు ఒకటి ఆమ్లాలు రెండోది క్షారాలు మూడోది లవణాలు ఆమ్లాలు క్షారాలు లవణాలు కాబట్టి పదార్థాలు మూడు రకాలన్నమాట దీన్ని బట్టి రుచిని బట్టి ఒకటి ఆమ్లము రెండోది క్షారము మూడోది లవణం ఒక పదార్థాన్ని నోట్లో పెట్టుకున్నట్లయితే పుల్ల పుల్లగా అనిపించినట్లయితే లైట్గా పుల్లగా అనిపించినట్లయితే ఆ పుల్లగా ఉండే పదార్థాలను ఏమంటామంటే ఆమ్లాలు అంటామండి అదేవిధంగా రుచికి చేదుగా ఉండి జారుడు స్వభావాన్ని కలిగి ఉండ ఉండే పదార్థాలను మనం ఏమంటామంటే క్షారాలు అంటాం రుచికి పుల్లగా ఉండేటివేమో ఆమ్లాలు రుచికి చేదుగా ఉండే జారుడు స్వభావాన్ని కలిగి ఉంటే క్షారాలు రుచికి ఉప్ప ఉప్పగా ఉన్నట్లయితే వాటిని మనం ఏమంటామంటే లవణాలు అనాలి పుల్లగా ఒకటి చేదుగా ఒకటి ఉప్పగా ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండ్లలో సోడియం క్లోరైడ్ వాడుతూ ఉంటుంటాం ఆ సోడియం క్లోరైడ్ సోడియం క్లోరైడ్ కామన్ సాల్ట్ లేదా టేబుల్ సాల్ట్ నోట్లో పెట్టుకుంటే ఉప్పు ఉప్పగా అనిపిస్తూ ఉంటుంది ఆ విధంగా ఉప్ప ఉప్పగా అనిపించే పదార్థాలను లవణాలు అంటుంటాం నిమ్మ ఎప్పుడన్నా నిమ్మకాయను కోసి నోట్లో పెట్టుకోండి లైట్గా పుల్ల పుల్లగా అనిపిస్తూ ఉంటుంది ఆ పుల్ల పుల్లగా అనిపించినట్లయితే దాని ఆమ్లము అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడన్నా సోప్ పట్టుకోండి సోప్ పట్టుకున్నట్లయితే జారుడు స్వభావాన్ని కలిగి ఉంటవి ఆ విధంగా జారుడు స్వభావాన్ని కలిగి ఉండే వాటిని మనం ఏమంటాం మనకి క్షారాలు అదేవిధంగా క్షారాలు ఎలా ఉంటామంటే రుచికి కొంచెం చేదుగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కాకర కావచ్చు వేప కావచ్చు అదేవిధంగా జారుడు స్వభావం అని చెప్పినాం కాబట్టి మనకి సబ్బు నీరు కావచ్చు సున్నపు నీరు కావచ్చు మిల్క్ ఆఫ్ మెగ్నీషియా కావచ్చు అమ్మోనియం హైట్రోక్సైడ్ గ్లాస్ క్లీనర్ కావచ్చు ఇవన్నీ క్షారాలకు ఉదాహరణ నిమ్మ కావచ్చు నారింజ కావచ్చు ఉసిరి కావచ్చు జామ కావచ్చు దానిమ్మ కావచ్చు యాపిల్ కావచ్చు చింతపండు కావచ్చు మ్యాంగోస్ కావచ్చు ఇవన్నీ అమ్లాలకు ఉదాహరణ ఎందుకంటే రుచికి కొంచెం పుల్ల పుల్లగా అనిపిస్తూ ఉంటుంటు కాబట్టి పుల్లగా ఉండేటివేమో ఆమ్లాలు చేదుగా ఉండే జారుడు స్వభావాన్ని కలిగి ఉంటే క్షారాలు అదే ఉప్పుప్పగా అనిపించినట్లయితే వాటిని లవణాలు అంటాం అందుకనే పదార్థాలని రుచిని బట్టి మూడు రకాలుగా విభజించవచ్చు అన్నమాట దాంట్లో ఫస్ట్ది మనం ఏంటివంటే ఆమ్లాల గురించి చూద్దాం ఆమ్లాలు ఎలా గుర్తుపడుతున్నాం రుచికి పుల్లగా ఉంటున్నవి మరి ఆమ్లాన్ ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామంటే యాసిడ్ అని పిలుస్తూ ఉంటాం ఈ యాసిడ్ అనే ఓడ్ యాసిడ్ అనే వర్డ్ ఎస్సిడస్ నుండి ఎస్సిడస్ అనేది ఏ భాషా పదం అంటే లాటిన్ భాషా పదం లాటిన్ భాషలో ఎస్సిడస్ అంటే అర్థం ఏమిటంటే రుచికి పులుపు కాబట్టి రుచికి పుల్లగా ఉండబడే పదార్థాలని లాటిన్ భాషలో ఎసిడస్ అంటున్నాం ఆ ఎస్సిడస్లో యుఎస్ తీసేసి ఏం రాశారంటే యాసిడ్ రాశారు కాబట్టి అడుగుతూ ఉంటాడు కాబట్టి యాసిడ్ అనే పదము ఏ భాషా పదం నుండి వచ్చింది అంటాడు అది ఏ పదం అంటే లాటిన్ పదం లాటిన్ భాషలో లాటిన్ భాషలో ఎసిడస్ అంటే అర్థం రుచికి పులుపు ఆ రుచికి పుల్లగా ఉండేటివన్నిటిని కూడా ఎస్సిడస్ అంటున్నాం లాటిన్ భాషలో ఆ యూఎస్ తీసేసి ఏం రాశారంటే ఎసిడ్ రాశారు ఇక జనరల్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నిమ్మ కావచ్చు నారింజ కావచ్చు ఉసిరి కావచ్చు జామ కావచ్చు ఇవన్నీ కొన్ని సహజసిద్ధంగా లభించబడే ఆమ్లాలు కొన్ని రసాయన ఆమ్లాలకు ఉదాహరణ రాస్తున్న చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏం రాసానంటే సిహెచ్ త్రీ సిసానండి సిహెచ్ త్రీ సిఓహెచ్ రాశాను ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ రాశాను హెచ్ టూ ఎస్ఓ ఫోర్ రాశాను ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎల్ రాశాను హెచ్సిఎల్ రాశాను హెచ్ఎన్ ఓ రాశాను హెచ్ఎన్ ఓ రాశాను హెచ్ టూ ఓ టూ రాశాను హెచ్ త్రీ బిఓ త్రి రాశాను ఇవన్నీ కొన్ని ఆమ్లాలకు ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ సిహెచ్ త్రీ సిబిఓహెచ్ ఉంది సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ సిబిఓహెచ్ ఏమంటామంటే ఎస్సిటి కామ్లము అంటాం ఈ ఎస్సి కామ్లము అనేది ఏ విధంగా విడిపోతుందంటే సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ సిబుఓ మైనస్గా విడిపోతుంది హెచ్ ప్లస్గా విడిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ ఉంది హెచ్ టూ ఎస్ఓ ఫోర్ ఏ విధంగా విడిపోతుందంటే టూ హెచ్ ప్లస్గా విడిపోతుంది టూ హెచ్ ప్లస్గా విడిపోతుంది ఎస్ఓ ఫోర్ మైనస్ టూగా విడిపోతుంది హెచ్సిఎల్ ఉంది హెచ్సిఎల్ ఏ విధంగా విడిపోతుందంటే హెచ్ ప్లస్గా విడిపోతుంది సిఎల్ మైనస్గా విడిపోతుంది అంటే వీటన్నిటిని బట్టి మనం ఏం గమనించవచ్చు చూడండి అన్ని ఆమ్లాలలో ఒక అయాన్ ఉంటుంది ఆ అయాన్ పేరే ఏం పేరంటే హెచ్ ప్లస్ ఈ హెచ్ ప్లస్ని మనం ఏమంటామంటే హైడ్రోజన్ అయాన్ అంటాం కాబట్టి అన్ని ఆమ్లాలలో తప్పనిసరిగా ఉండబడే ఉండబడే అయాన్ ఏమిటంటే హైడ్రోజన్ అయాన్ కాబట్టి ఆమ్లము అంటే గుర్తు రావాలి హైడ్రోజన్ అయాన్ హైడ్రోజన్ అయాన్ యొక్క సింబల్ ఏమిటంటే హెచ్ప్లస్ క్షారము అంటేనేమో ఓహెచ్ మైనస్ గుర్తు రావాలి ఆమ్లము అంటేనేమో హెచ్ ప్లస్ గుర్తు రావాలి కాబట్టి ఆమ్లాలలో ఆమ్లాలలో ఉమ్మడిగా ఉండే అయాన్ ఏమిటి అంటాడు ఉమ్మడిగా ఉండే అయాన్ డ్యాష్ హెచ్ ప్లస్ హెచ్ ప్లస్ని మనం ఏమంటామంటే హైడ్రోజన్ అయాన్ అంటాం చూడండి ఇక్కడ కొన్ని ఆమ్లాలు కొన్ని ఆమ్లాలు వాటి యొక్క ఉపయోగాలు చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మొదటి ఆమ్లం తీసుకున్నట్లయితే మొదటి ఆమ్లము ఏం పేరంటే ఎస్సిటిక్ ఆమ్లము అంటాం చూడండి ఎస్సిటిక్ ఆమ్లము అంటాం హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు లాజిక్స్ ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి రైల్వే బ్యాంక్ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ అలానే ఇతర ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చెన్నల్ లాజిక్స్లో కంప్లీట్ కోర్సెస్ పైన ఆఫర్ చేయడం జరుగుతుంది క్లాసెస్ అనేవి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సపరేట్గా గా అవైలబిలిటీ ఉంటాయి ఒకసారి మీరు ఇక్కడ బ్యాంక్ ఎస్ఎస్ రైల్వే కాంబో ప్యాక్ చూసినట్లయితే కనుక ఇది ఫోర్ థౌసండ్ ఫైవ్ రూపీస్కి పిలిన్స్ మెయిన్స్ కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం క్లాస్ అనే సపరేట్గా ఉంటాయి మొత్తం క్లాసెస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్ సంబంధించి సీఎీఎస్ సిఎస్ఎస్ఎస్ఎల్ సిపిఓఎంటీస్ స్టెనోగ్రాఫర్ జిడి ఎగ్జామ్ ప్రిపేర్ ఉన్నారో వాళ్ళ కోసం కూడా ఎస్ఎస్ స్పెషల్ బ్యాచెస్ మందికి అవైలబిలిటీ ఉంది అన్ని బ్యాచెస్కి సంబంధించి కోర్స్ ఇవ్వాలనుకుంటే మూడు వేల ఆరు వందల రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం క్లాస్ అనే సరేగా అవైలబిలిటీ ఉంటాయి ఇందులో మీకు క్లాసెస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ విద్యార్థులు రైల్వే సంబంధించి ఎన్టీపీసీ గ్రూప్ డిఎల్పి టెక్నిషియన్ జే ఎగ్జామ్ వాళ్ళ కోసం కూడా స్పెషల్ బ్యాక్స్ ఒకవేళ అన్ని కవర్ స్పెషల్ తీసుకోవాలనుకుంటే తీసుకోవాలను మీకు రెండు వేల రెండు వందల యాభై రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది ఇందులో మీకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు మీడియం లో కూడా సెట్ సపరేట్గా అయిలబిలిటీ ఉంటాయి ఇందులో మీకు క్లాసెస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామేషన్ పాయింట్ ఆఫ్ లో పిఓ క్లర్క్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అది ఎస్బీఐ అవ్వచ్చు ఐపీఎస్ అవ్వచ్చు రీజనల్ బ్యాంక్స్ అవ్వచ్చు వాటికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ అనమాట మహాపేక్ దీంట్లో మనకి కంప్లీట్ గా సిలబస్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది మనకి మూడు వేల ఆరు వందల రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది ఇది మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది ఇంగ్లీష్ మీడియం మీడియం రెండు మీడియం క్లాస్ అనే సెరేట్ గా అవైలబిలిటీ ఉంది అనమాట అలా ఎవరి విద్యార్థులు గ్రూప్స్ పాయింట్ ప్రిపేర్ అవుతున్నారో ఆంధ్రప్రదేశ్ అనే తెలంగాణ సరే వాళ్ళ కోసం గ్రూప్ టూ స్పెషల్ బ్యాచ్ అనేది కేవలం ఎనిమిది వందల తొమ్మిది రూపాయలకి ఆర్ అవైలబిలిటీ ఉంది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు మీడియం కోస్ అనేది అవైలబిలిటీ ఉంది అనమాట అని ఎవరి విద్యార్థులు సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకున్నారు జనరల్ స్టడీస్ సంబంధించి అది తెలంగాణ మూమెంట్ అవ్వచ్చు తెలంగాణ హిస్ట్రీ అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అవ్వచ్చు హిస్ట్రీ అవ్వచ్చు ఎకనామీ అవ్వచ్చు పాలిటీ అవ్వచ్చు ఏ సింగల్ సబ్జెక్ట్ అయినా సరే కేవలం నాలుగు తొమ్మిది వందల రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం క్లాస్ సెపెట్గా అయిబుల్ ఉన్నాయి క్లాస్ ప్పటికెండి మీరు కావాలనుకోండి ఈ క్లాస్ నుంచి డెమో వీడియోస్ కూడా చూడవచ్చు క్లాస్ నచ్చిన జాయిన్ అవ్వచ్చు ఒకవేళ మీ ఇంకేమైనా సందేహాలు ఉంటాయి కనుక కింద స్కూల్ వచ్చినప్పటికీ కాల్ చేయండి ఇదంటే చమో అప్ చేసుకుని కోర్సుని తీసుకోండి మరి ఈ ఎస్ఈటి కామ్లం యొక్క ఫార్ములా మనందరికీ తెలుసు ఏంటిదంటే సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ సిఓహెచ్ దాని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా రాసుకోవచ్చు మనకు స్ట్రక్చర్తో పని లేదు దాని ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు సిహెచ్ త్రీ సిఓహెచ్ ఎస్ఈటి కామ్లా ఈ ఎసిటిక్ ఆమ్లాన్ని ఇంకో పేరుతో పిలుస్తూ ఉంటుంటాం ఐదు నుంచి ఐదు నుంచి పది శాతం లేదా ఎనిమిది శాతం ఎసిటిక్ ఆమ్లాన్ని ఒక పేరుతో పిలుస్తూ ఉంటాం ఆ పేరు ఏం పేరు అంటే గర్ అంటాం చూడండి వెనిగర్ అని పిలుస్తూ ఉంటాం ఐదు నుంచి ఎనిమిది లేదా ఐదు నుంచి పది శాతం ఎస్సిటిక్ ఆమ్లాన్ని వన్నిఘర్ అనే పేరుతో పిలుస్తూ ఉన్నామండి మరి ఎసిటిక్ ఆమ్లం యొక్క ఉపయోగం ఏంటి దీని యొక్క ప్రధాన ఉపయోగం ఏంటి అంటే ఏం లేదు మనం అప్పుడప్పుడు మనం పచ్చళ్ళు తింటా ఉంటుంటాం మన ఇంట్లో పెట్టిన పచ్చడి మన ఇంట్లో పెట్టిన చట్నీ ఉంటే అది తొందరగా పాడవడానికి ఛాన్స్ ఉంది ఆ విధంగా ఆ విధంగా పాడవకుండా ఉండాలంటే పచ్చళ్ళు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే తొందరగా పాడవకుండా ఉండాలంటే ఎవరిని కలపాలంటే సిటికామ్లాని కలపాలి కాబట్టి ఎసిటిక్ ఆమ్లం యొక్క ప్రధాన ఉపయోగం ఏమిటంటే పచ్చళ్లను ఎక్కువ కాలం నిల్వ చేయడానికి వాడుతున్నాము పచ్చళ్ళను ఎక్కువ కాలం ఎక్కువ కాలం నిల్వ చేయడానికి ఉపయోగించబడే ఉపయోగించబడే ఆమ్లం ఏమిటి రసాయనం ఏమిటి అంటాడు అది ఎసిటిక్ ఆమ్లం లేదా ఇట్లా అడుగుతాడు క్వశ్చన్ పచ్చళ్ళను ఎక్కువ కాలం నిల్వ చేయడానికి ఉపయోగించబడే వెనిగర్ అనగా లేదా వెనిగర్లో ఉండబడే రసాయనం ఏమిటి అంటాడు ఆ వెనిగర్ అంటేనే ఎసిటిక్ యాసిడ్ కదా కాబట్టి ఎసిటిక్ ఆమ్లము ఇంకో ఉపయోగం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ ఇంకో ఉపయోగం ఏంటిదంటే దీన్ని చేపలను చేపలను శుభ్రపరచడానికి కూడా ఉపయోగిస్తున్నాము చేపలను శుభ్రపరచడానికి శుభ్రం చేయడానికి కూడా ఉపయోగిస్తున్నాం ఎసెటికామ్లాన్ని అదేవిధంగా మనము ఎప్పుడైనా ఈవినింగ్ పూట అప్పుడప్పుడు బాగా తింటా ఉంటున్న ఫాస్ట్ ఫుడ్ తింటా ఉంటాం ఆ ఫాస్ట్ ఫుడ్ తయారు చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి వాళ్ళ దగ్గర ఒక బాటిల్ కనబడుతుంది ఆ బాటిల్ని వెనిగర్ బాటిల్ అని పిలుస్తూ ఉంటుంటాడు వెనిగర్ని దాంట్లో ఇంత కలుపుతూ ఉంటారు ఫ్లవర్ కోసం టేస్ట్ కోసం కలుపుతూ ఉంటుంటారు చూడండి మన ఇండ్లలో కూడా చూస్తూ ఉంటుంటాం కిచెన్లో కూడా యూజ్ చేస్తూ ఉంటుంటాం వెనిగర్ బాటిల్ వెనిగర్ని యూజ్ చేస్తూ ఉంటుంటాం లేదా పెళ్ళిళ్ళప్పుడు చికెన్ ఫ్రై చేసేటప్పుడు కూడా వెనిగర్ని కలుపుతూ ఉంటుంటారు టేస్ట్ కోసం ఎక్కువ కాలం నిల్వ చేయడం కోసము అన్నమాట చూడండి ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ వచ్చింది కాబట్టి చైనీస్ ఫాస్ట్ ఫుడ్ ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ అని సెంటర్లు కనబడుతూ ఉన్నారు ఆ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ తయారీలో ఒక సాల్ట్ను కలుపుతూ ఉంటుంటారు చూడండి దాన్ని ఏమంటామంటే ఎంఎస్జి అంటుంటాం చూడండి ఎంఎస్జి దీని పేరే ఏం పేరంటే మోనో మోనో సోడియం సోడియం గ్లూటామేట్ అని పిలుస్తూ ఉంటాం మోనో సోడియం గ్లూటామేట్ అని పిలుస్తూ ఉంటుంటామండి కాబట్టి చైనీస్ ఫాస్ట్ ఫుడ్లో ఫ్లేవర్ కోసం కలపబడే కలపబడే రసాయనిక పదార్థం ఉపయోగించబడే రసాయనిక పదార్థం ఏమిటి అంటాడు అది ఎంఎస్జి బాగా గుర్తుపెట్టుకోవాలి మోనోసోడియం గ్లుటామెట్ ఒక రెండు మూడు సంవత్సరాల కింద రెండు మూడు సంవత్సరాల కింద ఒక తినే ప్రోడక్ట్ ఇండియా వాళ్ళు బ్యాన్ చేశారు సో దాన్ని మనము చిన్నపిల్లలు దీని ఉంటారు మ్యాగీ ఆ మ్యాగీ కూడా మ్యాగీ కూడా ఆ కాలంలో ఆ రెండు మూడు సంవత్సరాల కింద బ్యాన్ చేయడానికి ప్రధాన కారణం ఏంటిదంటే దాంట్లో ఈ నిల్వలు ఎక్కువగా ఉన్నాయన్న ఉద్దేశంతో బ్యాన్ చేయబడినది మోనో సోడియం గ్లూటామేట్ ఫ్లవర్ కోసం కలుపుతూ ఉంటుంటారు మ్యాక్సిమం చైనీస్ ఫాస్ట్ ఫుడ్లో మ్యాక్సిమంగా ఈ పదార్థాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటా ఉంటారు ఫ్లవర్ కోసం వాడుతూ ఉంటారు టేస్ట్ కోసం వాడుతూ ఉంటుంటారు మోనోసోడియం గ్లూటామేట్ అంటుంటాం చూడండి నెక్స్ట్ నిల్వ అనేది వచ్చింది కాబట్టి ఇంకా గుర్తుపెట్టుకోవాలి సిట్రిక్ ఆమ్లం అంటే సిట్రిక్ ఆమ్లం ఈ సిట్రిక్ ఆమ్లం తీసుకున్నట్లయితే కూల్ డ్రింక్లను నిల్వ చేయడానికి వాడుతున్నాం సిట్రిక్ ఆమ్లం సిట్రిక్ ఆమ్లం యొక్క ఫార్ములా సి సిక్స్ హెచ్ ఎయిట్ ఓ సెవెన్ కూల్ డ్రింక్లు నిల్వ చేయడానికి వాడుతున్నాం అదేవిధంగా ఈ సిట్రిక్ ఆమ్లం తీసుకున్నట్లయితే పులిహోర తయారీలో ఉపయోగిస్తున్నాం పులిహోరను తయారు చేయడానికి వాడుతున్నాం ఇక్కడ సిట్రిక్ ఆమ్లం అంటే మనకు గుర్తు రావాలి సిట్రిక్ ఆమ్లం అంటే బాగా గుర్తు వచ్చేది ఏంటిదంటే నిమ్మ నిమ్మకాయ జాతి పండ్లు ఆ జాతి పండ్లు నిమ్మ కదా మనం పులిహోర ఎక్కువ తయారు చేయడానికి నిమ్మకాయని వాడుతూ ఉంటాం నా నిమ్మలో ఉండబడే ఆమ్లమే సిట్రిక్ ఆమ్లం మనకు నిమ్మకాయ కూడా అవసరం లేదు మనకు షాపులలో దొరుకుతూ ఉంటుంది బాటిల్లో ఆమ్లం దొరుకుతూ ఉంటుంది దాన్ని తీసుకొచ్చి కూడా మనం తయారు చేసుకోవచ్చు పులిహోర కాబట్టి పులిహోర తయారీలో ఉపయోగించబడే ఆమ్లమే సెట్రిక్ ఆమ్లము కూల్ డ్రింక్లను నిల్వ చేయడానికి వాడుతున్నాము ఇక్కడ కూల్ డ్రింక్స్ వచ్చింది కాబట్టి కూల్ డ్రింక్స్ ఆ కూల్ డ్రింక్స్ కొన్ని మనం ఎప్పుడన్నా స్ప్రైట్ కానీ అప్ కానీ తాగినప్పుడు లైట్గా పుల్ల పుల్లగా అనిపించేస్తూ ఉంటాయి నిమ్మ వాసన వచ్చేస్తూ ఉంటాం ఆ నిమ్మ వాసన కోసం కూల్ డ్రింకులలో నిమ్మ వాసన కోసం నిమ్మ వాసన కోసం ఒక పదార్థాన్ని కలుపుతూ ఉంటుంటాము నిమ్మ వాసన కోసం కూల్ డ్రింకులలో కలపబడే పదార్థం పేరు ఏం పేరంటే సిట్రా నెల్లలు గుర్తుపెట్టుకోవాలి సిట్రా నెల్లలు గుర్తుపెట్టుకోవాలి చూడండి ఇక్కడ కూల్ డ్రింక్లలో కూల్ డ్రింక్లలో నిమ్మ వాసన కోసం కలపబడే పదార్థం ఇక్కడ నిల్వ అనేది వచ్చింది కాబట్టి ఆమ్లం దగ్గర కూడా నిల్వ అనేది వచ్చింది కాబట్టి మ్యాక్సిమంగా ఆహార పదార్థాలను ఇంపార్టెంట్ ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించబడే రసాయనిక పదార్థం ఏమిటి అంటాడు ఏం పేరంటే సోడియం సోడియం బెంజో ఏట్ అండి సోడియం బెంజో లేదా లేదా బెంజోయి కామ్లాన్ని బాగా వాడుతూ ఉంటారండి ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించేది ఇదేమో సిట్రిక్ యాసిడ్ ఇదేమో సోడియం బెంజో బెంజోయి కామ్లము అంటే బెంజిన్ పైన బెంజిన్ పైన సివోవో ఉంటే దాన్ని మనం ఏమంటామంటే బెంజోయి కామ్లము అనాలి సింపుల్గా సి సిక్స్ హెచ్ ఫైవ్ సివోవో హెచ్ అనమాట బెంజోయి కామ్లం ఈ బెంజోయిక్ ఆమ్లం పైన ఆమ్లం పైన ఒక హైడ్రోజన్ తీసేసి ఎన్ఏ రాస్తే దాన్నే మనం ఏమంటామంటే సోడియం బెంజోయేట్ అనాలి సోడియం బెంజోయేట్ అండి కాబట్టి సోడియం బెంజోయేట్ ఫార్ములా ఇంపార్టెంట్ సి సిక్స్ హెచ్ఫై ఎన్ఏ లేదా బెంజోయిక్ ఆమ్లం ఫార్ములా సిక్స్ హెచ్ ఫైవ్ సిండి ఆహార పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ చేయడానికి వాడుతున్నాము సోడియం బెంజోయేట్ లేదా బెంజోయి కామ్లము ఇక్కడ సోడియం బెంజోయేట్ వచ్చింది కాబట్టి సోడియం బెంజోయేట్ వచ్చింది కాబట్టి ఇంకోటి గుర్తుపెట్టుకోండి సోడియం పెంటతాల్ ఒకటి గుర్తుపెట్టుకోండి సోడియం పెంటతాల్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ సోడియం పెంటతాల్ యొక్క ఉపయోగం ఏమిటంటే అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటుంటాం నేరస్తులు దొరుకుతూ ఉంటారు పోలీసు వాళ్ళకి ఈ నేరస్తులు పోలీసులకి దొరికితే దొరికితే ఆ నిజాలు చెప్పారు ఆ నిజాలు చెప్పినప్పుడు ఆ నిజాలు చెప్పించడానికి ఏం చేస్తారంటే ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ అప్లై చేస్తూ ఉంటుంటారు అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఏం చేస్తారంటే లైట్ డిటెక్టర్ పెడతా ఉంటారు అప్పుడప్పుడు ఇంకా నార్కో టెస్ట్ని పెడతా ఉంటారు ఆ నార్కోటెస్టులో నార్కోటెస్టులో ఉపయోగించబడే ఉపయోగించబడే కెమికలే కెమికలే ఏంటిదయా అంటే ఏంటిదయా అంటే సోడియం పెంటథాల్ సోడియం పెంటథాల్ నార్కోటెస్ నార్కోటెస్ యొక్క ఉపయోగం మన నేరస్తులతో పోలీసులు నిజాలు చెప్పించడానికి ఉపయోగించే పరీక్ష దానిలో ఉపయోగించబడే రసాయనమే ఏంటిదంటే సోడియం పెంటథాల్ సోడియం పెంటథాల్ ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి నిల్వ చేయడానికి ఏమో సోడియం బెంజుయేటు వాడినం మరి ఒక ఆహార పదార్థం ఆహార పదార్థం తొందరగా పాడవడానికి ప్రధాన కారణం ఏమిటో తెలుసా ఆక్సిజన్ 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 సమక్షంలో ఒక ఆహార పదార్థం తొందరగా పాడవుతుంది మరి ఆహార పదార్థాలు తొందరగా పాడవకుండా ఉండాలంటే ఉండాలంటే ఏం చేస్తుంటారంటే అప్పుడప్పుడు యాంటీ ఆక్సిడెంట్లోని కలుపుతూ ఉంటుంటారు యాంటీ ఆక్సిడెంట్లోని కలుపుతూ ఉంటారు ఈ యాంటీ ఆక్సిడెంట్లకు ఉదాహరణ తీసుకున్నట్లయితే ఒక దాని పేరు ఏం పేరంటే బిహెచ్టీ అండి ఇంకో దాని పేరు ఏం పేరంటే బిహెచ్ఏ బిహెచ్ఏ మూడోది ఏంటిదంటే విటమిన్ సి విటమిన్ సి నాలుగోది ఏంటిదంటే విటమిన్ఈ విటమిన్ ఏ కాబట్టి వీటిని కూడా వీటిని కూడా ఏం చేస్తుంటారంటే ఆహార పదార్థాలు తొందరగా పాడవకుండా కలుపుతూ ఉంటుంటారు మరి ఎవరెవరు వీళ్ళు బిహెచ్డి బిహెచ్డి అంటే బ్యూటహైలేటెడ్ హైడ్రాక్సీ టోలిన్ అంటాం బ్యూటహైలేటెడ్ హైడ్రాక్సీ టోలిన్ బిహెచ్ఏ అంటే బ్యూటహైలేటెడ్ హైడ్రాక్సీ అనిజోల్ బ్యూటహైలేటెడ్ హైడ్రాక్సీ అనిజోల్ విటమిన్ సి విటమిన్ ఈలను కూడా తలుపుతూ ఉంటుంటారు కాబట్టి బీహెచ్టీ బిహెచ్ఏ విటమిన్ సి విటమిన్ ఈ పదార్థాలను కూడా యాంటీ ఆక్సిడెంట్లుగా అంటే ఆహార పదార్థాలు తొందరగా పడవకుండా కలుపుతూ ఉంటుంటారు బిహెచ్డి అనగా హైడ్రాక్సీ టోలిన్ బిహెచ్ఈ అనగా బ్యూటహాలిటెడ్ హైడ్రాక్సి ఎనిజోల్ విటమిన్ సి అంటే మనకు తెలుసు అస్కార్బిక్ యాసిడ్ నెక్స్ట్ విటమిన్ విటమిన్ఈ విటమిన్ జి మనకు తెలుసు వ్యంజత్వం వచ్చేస్తుంది నరాల వీక్నెస్ వస్తుంది విటమిన్ జి వలన ఓకేనా దాన్ని టూకు ఫర్ అని పిలుస్తూ ఉంటుంటాం చూడండి కాబట్టి ఇవి యాంటీ ఆక్సిడెంటల్గా కలపబడే ఆహార పదార్థాలకు కలపబడే పదార్థాలు ఈ విధంగా సో ఒక పదార్థం నిల్వ చేయడానికి అదే పచ్చలను ఎక్కువ కాలం నిల్వ చేయాలంటే ఎవరిని వాడినాం ఎసిటిక్ ఆమ్లాన్ని వాడినాం అదే కూల్ డ్రింక్లను నిల్వ చేయాలంటే సిట్రిక్ ఆమ్లాన్ని వాడినాం ఆహార పదార్థాన్ని నిల్వ చేయాలంటే సోడియం బెంజోయేడ్ వాడినాం ఆహార పదార్థాలకు యాంటీ ఆక్సిడెంటల్గా కలపబడే పదార్థాలు ఈ నాలుగు పదార్థాలు గుర్తుపెట్టుకోవాలో చూడండి ఇది సిట్రిక్ ఆమ్లం దగ్గర గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ఆమ్లం అండి ఈ బోరికామ్లం యొక్క ఫార్ములా తీసుకున్నట్లయితే హెచ్ త్రీ హెచ్ త్రీ బిఓ త్రీ అండి బోరికామ్లం యొక్క ఫార్ములా హెచ్ త్రీ బిఓ త్రీ చూడండి మూడు హైట్రోజన్లు ఒకటి రెండు మూడు హైట్రోజన్లు హెచ్ త్రీ బి ఇక్కడ మూడు ఆక్సిజన్లు ఒకటి ఇక్కడ ఒకటి రెండు ఇక్కడ ఒకటి మూడు చూడండి హెచ్ త్రీ బిఓ త్రీ అంట మరి బోరికామ్లం తీసుకున్నట్లయితే బోరికామ్లం యొక్క ఉపయోగం తీసుకున్నట్లయితే మనము చిన్నప్పుడు ఒక గేమ్ ఆడి ఉంటుంటాం లేదా ఇప్పటికీ కూడా మన ఇళ్ళలో ఆడుతూ ఉంటుంటాం గేమ్ ఏంటిదంటే బోర్డు ఆడితే క్యారమ్ బోర్డ్ ఆడుతుంటూ ఉంటాం ఆ క్యారం బోర్డ్ ఆడేటప్పుడు క్యారమ్ బోర్డ్ ఆడేటప్పుడు కైన్స్ ఈజీగా మూవ్ కావడానికి మూవ్ కావడానికి కానీ ఆ స్ట్రైకర్ కానీ ఈజీగా మూవ్ కావడానికి దాంట్లో ఇంత పౌడర్ వేస్తూ ఉంటుంటాం ఆ పౌడర్ పైన ఆ పౌడర్ పైన ఈ పేరు రాసి ఉంటుంది ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తే బోరిక్ యాసిడ్ అని రాసి ఉంటుంది కాబట్టి సింపుల్గా దీని యొక్క ఉపయోగం ఏమిటంటే క్యారమ్స్ క్యారమ్స్ పౌడర్గా ఉపయోగిస్తున్నాము మరి క్యారమ్స్ పౌడర్ చేసే పని ఏమిటి పనేమిటంటే కాయిన్స్ను జారేటట్లు అంటే స్ట్రైకర్ను ఆ వేగాన్ని పెంచేటట్లు చేస్తుంది అంటే వేగాన్ని పెంచుతుంది అంటే ఘర్షణ బలాన్ని తగ్గిస్తుంది ఘర్షణ బలాన్ని తగ్గించే వాటిని మనం ఏమంటామంటే కందెనలు అంటాం అదే ఇంగ్లీష్లో లుబ్రికెంట్ అంటాం కాబట్టి సింపుల్గా ఇది లుబ్రికెంట్గా పనిచేస్తుంది క్యారమ్స్లో లుబ్రికెంట్గా క్యారమ్స్ పౌడర్ బోరిక్ యాసిడ్ అది లుబ్రికెంట్ ఘర్షణ బలాన్ని ఎవరి ఘర్షణ బలాన్ని ఆ కాయిన్స్ యొక్క ఆ కాయిన్స్కి ఆ క్యారమ్స్కి మధ్య ఉన్న బోర్డుకి మధ్య ఉన్న ఘర్షణ బలాన్ని తగ్గించడం వలన వేగాన్ని పెంచుతుంది కాబట్టి అక్కడ స్ట్రైకర్ కానీ ఆ కాయిన్స్ కానీ ఈజీగా మూవ్ కావడానికి ఛాన్స్ ఉంది నెక్స్ట్ రెండో ఉపయోగం తీసుకున్నట్లయితే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో రైస్ ఉంటుంది ఎప్పుడన్నా రైస్ బియ్యం బియ్యాన్ని ఎప్పుడన్నా అన్నం వండేటప్పుడు ఒక గ్లాస్ తీసుకుంటా ఉంటాం ఆ తీసుకునేటప్పుడు ఆ చేతికి అంతా తెల్లని పౌడర్ అంటతూ ఉంటుంది ఆ తెల్లని పౌడర్ ఎవరే అంటే బొరిక్ యాసిడ్ మరి ఈ రైస్ పట్టించేటప్పుడు రైస్ ఎక్కువ కాలం నిల్వ చేయాలి రైస్ రైస్ అదే విధంగా మనం ప్యాకెట్లో బస్తాలలో నింపుతూ ఉంటాం బస్తాలలో ఎక్కువ కాలం నింపినట్లయితే ఎక్కువ కాలం ఉంచినట్లయితే దాని దగ్గరికి పురుగు రావడానికి ఛాన్స్ ఉంది అంటే తొందరగా పాడవడానికి ఛాన్స్ ఉందా లేదా ఉంది కదా మరి ఆ తొందరగా పాడవకుండా ఉండాలి మనం ఒకే రోజు ఆ రైస్ అన్ని అన్నం వండుకుంటామంటే కాదు కదా రోజు కొన్ని రోజు కొన్ని అన్నం వండుకోవడానికి ఛాన్స్ ఉంది అంటే ఎక్కువ కాలం నిల్వ చేస్తున్నాము ఆ నిల్వ వేయడం వలన దాంట్లో పురుగు రావడానికి ఛాన్స్ ఉంది ఆ పొరుగు రాకుండా ఉండడానికి దీన్ని కలుపుతూ ఉంటుంటారు ఎవరినయ అంటే బోరికాంబలాన్ని కాబట్టి సింపుల్గా బియ్యాన్ని బియ్యాన్ని నిల్వ చేయడానికి వాడుతున్నాము బియ్యాన్ని స్టోర్ చేయడానికి నిల్వ చేయడానికి కూడా ఉపయోగించబడే రసాయనం ఏమిటంటే బోరికాసిడ్ ఇప్పటికీ కూడా చూడండి మన ఊళ్ళలో మన ఊళ్ళలో రైస్ పురుగు పట్టగానే ఆ షాప్కి వెళ్ళి క్యారమ్ బోర్డు పౌడర్ ఇవ్వండి ఆ క్యారమ్ బోర్డ్ పౌడర్ ఇచ్చిన తర్వాత ఆ తీసుకొచ్చిన తర్వాత బియ్యాన్ని కలుపుతూ ఉంటుంటారు ఎందుకంటే పురుగు చనిపోవడానికి ఛాన్స్ ఉంది పురుగు పట్టకుండా ఎక్కువ కాలం నిల్వ చేయడానికి వాడుతుంది అదేవిధంగా ఇంకా ఉపయోగం ఏంటిదంటే మన ఐసులు ఏమైనా పడితే మన ఐసులు ఏమైనా పడితే మనం వెళ్తూ ఉంటాం డాక్టర్ దగ్గరికి ఎవరి ఏ డాక్టర్ దగ్గరికి అంటే సో ఆర్థోపెడిషియన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంటాం చూడండి సో మనకి సో ఆప్ ఆర్థోపెడిషియన్ కాదు ఆప్తమాలజిస్ట్ ఆర్థోపెడిషియన్ అంటే మనకు ఎముకలకు సంబంధించిన డాక్టర్ అదే కంటికి సంబంధించిన డాక్టర్ని ఆప్థమాలజిస్ట్ అని పిలుస్తూ ఉంటుంటాం బోన్ స్పెషలిస్ట్ని మనం ఏమంటామంటే ఆర్థోపెడిషియన్ అని పిలుస్తూ ఉంటాం ఈ ఆప్తమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినట్లయితే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన హైడ్రాప్స్ వేసుకో అంటుంటాడు ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు ఐ డ్రాప్స్ వేసుకొని పడుకోండి తర్వాత కన్ను చెక్ చేస్తూ అంటాడు ఆ హైడ్రాప్స్ యొక్క ఇనిగ్రీడెంట్లో మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసినట్లయితే ఆ హైడ్రాప్స్ను తయారు చేయడానికి ఒక కెమికల్గా ఏది వాడుతుంటారంటే బోరికామ్లాని వాడుతూ ఉంటుంటారు బోరికామ్లాని వాడుతూ ఉంటుంటారు హైడ్రాప్స్ను తయారు చేయడానికి ఈ డ్రాప్స్ తీసుకొచ్చి ఎక్కడ వేసినాం కంటిలో వేసినాం ఆ కంటిలో వేస్తే కంటిలో ఏమన్నా దుమ్ము ధూళి ఉంటే బయటికి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది ఆ కంటిలో ఏమైనా బ్యాక్టీరియా ఉంటే చచ్చిపోవడానికి ఛాన్స్ ఉంది అంటే సింపుల్గా ఇది కంటిలో ఉండే బ్యాక్టీరియాని చంపేస్తుంది అంటే ఇది కంటికి ఏ విధంగా పనిచేస్తుందంటే యాంటీసెప్టిక్గా కంటికి యాంటీసెప్టిక్గా అంటే కంటిలోని బ్యాక్టీరియాను చంపడానికి ఉపయోగపడుతుంది ఈ మూడు ఉపయోగాలు గుర్తుపెట్టుకోవాలి ఎవరి దగ్గర అంటే బోరికామ్లం దగ్గర కాబట్టి నెంబర్ వన్ ఏమో క్యారమ్స్ పౌడర్గా వాడినాం క్యారమ్స్ పౌడర్గా వాడినాం నెంబర్ వన్ నెంబర్ టూ బియ్యాన్ని ఎక్కువ కాలం చేయడానికి వాడినాం పురుగు రాకుండా పురుగు పట్టకుండా వాడినాం మూడోది కంటికి కంటిలోని బ్యాక్టీరియాని చంపడానికి కూడా యూజ్ చేస్తున్నాము యాంటీసెప్టిక్గా వాడుతున్నాము బోరి క్యాసిడ్ని హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ లాజిక్స్ ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి రైల్వే బ్యాంక్ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ అలానే ఇతర ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చందన్ లో కంప్లీట్ కోర్సెస్ పైన ఆఫర్ చేయడం జరుగుతుంది క్లాసెస్ అనేవి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి ఒకసారి మీరు ఇక్కడ బ్యాంక్ ఎస్ఎస్ రైల్వే కాంబో ప్యాక్ చూసినట్లయితే కనుక ఇది ఫోర్ థౌసండ్ ఫైవ్ రూపీస్ కి ప్రిలి మెయిన్స్ కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం క్లాస్ అనేది సపరేట్గా ఉంటాయి మొత్తం క్లాసెస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట అలా ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్ సంబంధించి సీఎీఎస్ సిఎస్ఎల్ సిపిఓఎంటీఎస్ సినోగ్రాఫర్ జీడి ఎగ్జామ్ ప్రిపేర్ పెడుతున్నారో వాళ్ళ కోసం కూడా ఎస్ఎస్ స్పెషల్ బ్యాచెస్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది అన్ని బ్యాచెస్ కి సంబంధించి కోసెస్ అనుకుంటే మూడు వేల ఆరు రోజుల రూపాయలకి అవైలబిలిటీ ఉంది ఇంగ్లీష్ మీడియం తెలుగు క్లాస్ అనే సరే అవైలబిలిటీ ఉంటాయి ఇందులో మీకు క్లాసెస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరి విద్యార్థులు రైల్వే సంబంధించి ఎన్టీపీసీసీ గ్రూప్ డిఎల్పి టెక్నీషియన్ జే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది ఒకవేళ అన్ని కవర్ అయ్యేలా స్పెషల్ బ్యాచ్ తీసుకోవాలనుకుంటే కనుక మీకు రెండు వేల రెండు వందల యాభై రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అయిబిలిటీ ఉంది ఇందులో మీకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు మీడియంస్ లో కూడా క్లాస్ అనేవి సరేగా అవైలబిలిటీ ఉంటాయి ఇందులో మీకు క్లాసెస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అని కూడా ప్రొవైడ్ జరుగుతుంది ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో పివ క్లర్క్ ఎగ్జామ్ రాయాలనుకున్నారో అది ఎస్బీఐ అవ్వచ్చు ఐబీపీఎస్ అవ్వచ్చు రీజనల్ రోడ్ బ్యాంక్స్ అవ్వచ్చు వాళ్ళకి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ అనమాట బ్యాంక్ మహాప్యాక్ దీంట్లో మనకి కంప్లీట్గా సిలబస్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది ఇది మనకి మూడు వేల ఆరు వందల రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది ఇది మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది ఇంగ్లీష్ మీడియం మీడియం రెండు మీడియం క్లాస్ అనేది సపరేట్గా అవైలబిలిటీ ఉందన్నమాట అంటే ఎవరి విద్యార్థులు గ్రూప్స్ పాయింట్ ప్రిపేర్ అవుతున్నారో ఆంధ్రప్రదేశ్ సరే తెలంగాణ సరే వాళ్ళ కోసం గ్రూప్ టూ స్పెషల్ బ్యాచ్ అనేది కేవలం ఎనిమిది వందల తొమ్మిది రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు మీడియం క్లాస్ అనేవి సెపరేట్గా అవైలబిలిటీ అన్నమాట అని ఎవరి విద్యార్థులు సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకున్నారు జనరల్ స్టడీస్ సంబంధించి అది తెలంగాణ మూమెంట్ అవ్వచ్చు తెలంగాణ హిస్టరీ అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అవ్వచ్చు హిస్టరీ అవ్వచ్చు ఎకనామీ అవచ్చు పాలిటీ అవ్వచ్చు ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే కేవలం నాలుగు వందల తొమ్మిది రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం క్లాస్ సబ్బెట్ అవైలబిల్ ఉన్నాయి తెలియ క్లాస్ సబ్బెట్గా ఉంటుంది ఉన్నాయి మీరు కావాలనుకోండి ఈ క్లాస్ సంబంధించి డెమో వీడియోస్ కూడా చూడొచ్చు క్లాస్ నచ్చిన జాయిన్ అవ్వచ్చు ఒకవేళ మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్కూల్ నెంబర్కి కాల్ చేయండి ఏదంటే ఛానల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్సుని తీసుకోండి